జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ నాగుపాము హల్చల్ చేసింది. ఉండవెల్లి మండల కేంద్రంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో నాగుపాము స్థానికుల్ని హడలెత్తించింది. సుమారు 6 అడుగులు పొడవున్న నాగుపాము ఉండవెల్లి బస్టాండ్ సమీపంలోని ఎరువుల దుకాణం ముందు పడగవిప్పి కూర్చుంది. షాపు మెట్లపై పడగవిప్పి కూర్చున్న నాగుపాము అందరినీ చూస్తూ అరగంట పాటు దుకాణం ముందు హల్చల్ చేసింది. ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడారు. పామును చూస్తూ హడావిడి చేయటంతో అది కాస్త పక్కనే ఉన్న నరహరి లాండ్రీ షాప్లో దూరింది. బట్టల మధ్యలో దూరి దాక్కుంది. గమనించిన షాప్ యజమాని నరహరి భయంతో బయటకు పరిగెత్తాడు. భయాందోళనకు గురైన స్థానికులు తక్కశిల గ్రామానికి చెందిన పాములు పట్టే మద్దిలేటిని పిలిపించారు. అక్కడికి చేరుకున్న మద్దిలేటి మంత్రం చదువుతూ నీళ్లు చల్లి పామును పట్టుకున్నాడు. పాము తోకను పట్టుకుని గిరగిరా తిప్పుతూ పాము తలను భూమికేసి కొట్టడంతో పాము చనిపోయింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.